అందమైన వెదురే రాగాలు పలుకుతుంది, దెబ్బతిన్న మనసే అనురాగాలు చిలుకుతుంది. రసస్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళు ప్రఖ్యాత రంగస్థల సినీ రచయిత, దర్శకులు, నటులు శ్రీ ఎంవిఎస్ హరనాథరావు గారు. సార్ నమస్కారం. సార్, మీరేదో బరువు తగ్గించేసుకోవడానికి, సింప్లిఫై చేసుకోవడానికి చేసామంటున్నారు, కానీ మరి ఇన్ని దశాబ్దాల సాహితీ మూర్తులు బరువు అంతటి నేసుకొని వేదికని ఎక్కారుగా. అప్పుడు అనిపించింది 35 మంది పెట్టడం అనిపించింది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు, ఓ చలం గారు, కీర్తిశేషులు, మురారి అంటే చాలా, అసలు చాలా, అసలు రెస్ట్ ఉండేది కదండి. ఒక సెకండ్ కూడా బయటకు ఫైల్డింగ్ తర్వాత ఒక సెకండ్ లో మళ్ళీ నేను ఒక 30 సెకండ్స్ 1 మినిట్ టైం ఉంటుందండి గెటప్ చేంజ్ కి. పరిపూర్ణంగా డ్రెస్ మారాలా, ఫేస్ మారాలా. అవును, కానీ నాకు సహకరించినటువంటి మేకప్ మిత్రులు, అదే అదే, వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటున్నానండి. నేను చాలా హెల్ప్ చేశారండి నాటకానికి, చాలా నాకు చాలా మంచి పేరు తెచ్చి. దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ డిఫరెంట్ గా నేను రాజేశ్వరి దగ్గరికి వచ్చినప్పుడు చలంగారు, అమీర్ అమీర్ అంటే ఆ తురకవాడేనా, నువ్వు హిందూ స్త్రీవి కదూ చలంగారు అన్న, హిందూ స్త్రీ హిందువుడితోటే లేచిపోవాలనే చట్టం ఏమన్నా ఉందా మహానుభావ అని. లేదు, మోహానికి ధర్మం, నీతి, కులం, మతం, చట్ట న్యాయం ఏది అడ్డు రాదు. మంచి పని చేసావు, నీ కథ నాకు అర్థమైంది. నీ మొగుడు ప్రీడరు పెళ్ళైన క్రొత్తల్లో కామంతో నీ దగ్గరకు చేరాడు. అతగాడు పట్టుకున్న దావా వాదించినంత కాలం కూడా కామం అతడిలో నిలవలేదు. కానీ భర్తగా తన అధికారాన్ని మాత్రం పెంచుకున్నాడు. నిన్ను వంటింట్లోకి నెట్టి అధికారం, బానిసత్వం అనే లక్కతో ఆ ఇంటికి సీళ్లు వేశాడు. నీ మొగుడు దగ్గరకు క్లయింట్గా వచ్చిన అమీరు ఆ లక్క సీళ్లను పగులగొట్టాడు. నీ భర్త నుండి నువ్వేం పొందలేకపోయావు అవన్నీ అమీరులో చూశావు, అనుభవించావు. మైదానంలో పరుగులెత్తారు, వెన్నెల కరిగించుకుని పారుతున్న సెలయేటిలో దిగంబర స్నానాలు చేశారు. అమీరుతో లేచి వచ్చినందుకు మీ మామయ్య నిన్ను నానా మాటలు అన్నాడు. నీ మోహానికి పందుల పొరలాట అని పేరు కూడా పెట్టాడు. కానీ అమీరు స్పర్శలో కొత్తగా భాష నేర్చిన, భావం నేర్చిన నీ శరీరం అతగాడి మాటలను ఎందుకు లెక్క చేస్తుంది? అమీరు పట్ల అమితమైన సిగ్గు, పిచ్చి దయ, కపటమైన కోపం, తల్లి చూపే లాలన, భోగందాని బెట్టు, సత్యభామ ధూర్తత్వం, అన్ని రకరకాలుగా రంగులు మారి చూపే దానికి ఇది నాకు చాలా. ఆమె చలంగారికి నేను చూడలేదు కానీ చాలా బాధపడ్డానండి. అంటే వెళ్ళలేకపోయినా, నేను ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుని కూడా నాకున్న పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోయినాను. కానీ అందరిలాగానే నేను కూడా చలంగారికి నమస్కారం పెట్టుకుంటాను. తర్వాత బూచి అనే నాటకం ఉంది. ఈ మోడర్న్ పెయింట్స్ అని మనకు వస్తాయి కదండి, ఈ మోడర్న్ పెయింట్స్ని ఆర్ట్ ఫారంలో మన స్టేజ్ మీదకి తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించానండి. అంటే అబ్స్ట్రాక్ట్గా ఏమిటి, అబ్స్ట్రాక్ట్ అంటే మనకి ప్రజలకి, మనం జనం దగ్గరికి వెళ్తున్నాము, మేధావులు ఎంతమంది ఉంటారో మామూలు సామాన్యుడికే మనం నాటకం ప్రదర్శించాలి అని అనుకుంటాం. కానీ సామాన్యుడు ఎవరు రావటం మనకి, నిజంగా అది ఒక బాధాకరమైనటువంటి విషయం. అప్పుడు ఆలోచించి బూచి నాటకాన్ని తయారు చేయటం ప్రయత్నించానండి. బూచి, చిన్నప్పుడు తల్లి అన్నం తినబోతే బూచి ఎదుగోరా అనగానే మనం
మనకు భయం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది. వీడు అన్నం తినడానికి బూచి పెరిగి పెద్దయ్యాక నిరుద్యోగం బూచి, తర్వాతనేమో పోలీసు అనేవాడు బూచి, తర్వాతనేమో ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ బూచి, ఇట్లా జీవితంలో వాడు చచ్చేంత వరకు వాళ్ళ జీవితంలో బూచీలు ఎన్ని రకాలుగా ఫాలో అవుతున్నాయో చెప్పడానికి ఆ నాటికను ఉపయోగించాను. చాలా బాగా. చివరికి కోర్టులో కూడా బూచి ఉంటాడు. ఈ బూచి అనేటటువంటి క్యారెక్టర్ని ఈ టోటల్గా 15 రకాల గెటప్స్ వర్క్ చేశాను నేను. ఆకలి బూచి వస్తుందండి, పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి జోల పాడుతుంది, ఏడవడు ఏడు ఆపడు, తండ్రి వస్తాడు వాడు పాడతాడు ఏమి ఆపడు, చివరికి అదిగో బూచి అంటుంది. అప్పుడు బూచి ఎంటర్ అవుతాడు. బూచి గెటప్ బ్రెడ్ ముక్కలతో చేశానండి, బ్రెడ్ ముక్కలతో మొత్తం. తర్వాత ఆ కాయగూరలు బ్రెడ్ అన్ఎంప్లాయ్మెంట్ బూచి అంటే వాడు ఏమిటి, పెద్ద క్రాసు సుమారుగా 7-8 అడుగుల క్రాస్ అండి. ఈ క్రాస్కి భుజాన్ వేసుకొని తిరుగుతుంటాడండి, డిగ్రీ సర్టిఫికేట్ క్రాస్కి ఉంటుంది అది పట్టుకొని తిరుగుతుంటాడండి. వాడి దగ్గరికి వచ్చేటటువంటి బూచి ఈ అన్ఎంప్లాయీస్ రాసినటువంటి కవర్లన్నీ దండలుగా ఉంటాయి. అట్లా రకరకాలుగా కోర్టు బూచి ఉంది. వాడు త్రాస ఒకటి కట్టుకుంటాడు ఇట్టిట్లా లాక్కుంటూ వాడు అట్లా మాట్లాడుతుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ బూచి వాడు మెళ్ళో పుర్రెలు ఇంజక్షన్ సీసాలు ఒక 6 అడుగుల సిరంజ్ భుజాన్ని వేసుకొని తిరుగుతుంటాడు. చూడంగానే వీడు డాక్టర్ బూచి అని జనానికి తెలిసేటట్టు దానికి బాగా వర్కౌట్ చేసామండి. అది చాలా మంచి ప్రదర్శన, మంచి పేరు వచ్చిన గొడవలు కూడా జరిగినాయి. చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి నాటకం అండి. అందులో కూడా నలుగురేనండి వేషం, నలుగురే వేషం. ఇప్పుడు కృష్ణ గారు చేసిన అన్ని ఫిల్ములు ఇప్పుడు వాళ్ళు ఆయన ఆణిముత్యాలను ఇచ్చేసి వెళ్ళాడు, అన్నిటికీ మీరు చేశారు కదా? అన్నిటికీ ఒక ఎక్సెప్ట్ ఒక వందే మాత్రం తప్ప తక్కిన సినిమాలన్నిటికీ నేనే చేశాను. కృష్ణ సినిమాలన్నిటికీ అంటే మా కాంబినేషను, మాకు ఇద్దరి మధ్య ట్యూనింగ్ బాగుండేది. నాటకాల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మేమెప్పుడు కృష్ణ కానీ నేను కానీ ఏదో సినిమాల్లో అంటే మామూలుగా చెప్తుంటారు, నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదండి, జనరల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్తుంటారు కదా, నేను డాక్టర్ కావాలనుకున్నాను యాక్టర్ అయినానని చెప్పి. అది అంత మటుకు నిజమే అబద్ధం, మనం అమాయకంగా చదువుతూ ఉంటాం, నమ్ముతుంటాం అండి, నమ్మటానికి ప్రయత్నిస్తుంటాం, అలవాటు నిజమే కాబోలనుకుంటాను. సినిమాల్లోకి వచ్చి ఇక్కడ ఏదో చెయ్యాలని కాదండి, కానీ అవకాశం అనేది మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, డిఫరెంట్ గా వెతుక్కుంటూ వచ్చిందండి. అంటే నిజానికి టాలెంట్ ఉన్న దగ్గరికి వస్తుంది, అది ఇద్దరిలోనూ ఉంది పుష్కలంగా వచ్చింది. అంతేనండి, ఏదో సినిమాల్లో వర్గాలు కులాలు ఇవి అంటారు కదండి, అది వాటికి నేను ఎప్పుడు వాటిని ఫేస్ కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా టాలెంట్ ఉన్నప్పుడు అవకాశం అనేది ఆపర్చునిటీ అనేది అదే పోస్ట్ అడ్రస్ తీసుకొని వస్తుంది. అర్హత సమర్థత 100% వస్తుంది, అవకాశం అదే వస్తుంది డెఫినెట్ గా. అది నా అనుభవంలో ముఖ్యమైనటువంటి విషయం అండి. 90 ఏళ్ల బ్రాహ్మడు, 80 ఏళ్ల ముస్లిము, వీళ్ళిద్దరు 60 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును,